అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ నెలకొంది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై కర్రలతో రాళ్లతో దాడికి పాల్పడ్డారు. పోలింగ్ రోజు నుంచి మొదలైన ఈ దాడులు మంగళవారం రాత్రి వరకు కొనసాగాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించి 144 సెక్షన్ ను అమలు చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివారెడ్డి, ఎట్లాంటి పరిస్థితి కనిపిస్తోంది తాడిపత్రిలో ప్రస్తుతం? అనుశ్రీ, అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు చల్లబడ్డాయి. పోలీసులు ఆ పరిస్థితిని తమ అదుపులోకి తెచ్చుకున్న పరిస్థితి కనిపిస్తోంది. తాడిపత్రి నియోజకవర్గం మొత్తాన్ని పోలీసుల తమ గుప్పెట్లోకి తెచ్చుకున్న వాతావరణం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే పోలింగ్ రోజు మొదలైన గొడవలు నిన్న అర్ధరాత్రి దాకా జరిగాయి. ఒకవైపున కేంద్ర బలగాలు, మరోవైపున పోలీసులు సమన్వయంతో వ్యవహరించి ఇరు వర్గాలను చెదరగొట్టారు. మరోవైపున తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఎక్కడికక్కడ కర్రలు, రాళ్ళు, అదేవిధంగా మారణాయుధాలతో ముందుకు వచ్చి అదేవిధంగా తాడిపత్రి పట్టణంలో పెద్ద ఎత్తున అల్లర్లు సృష్టించడంతో ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపున జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ కార్యకర్తలను ప్రీప్లాన్డ్గానే నిన్న మధ్యాహ్నానికి తీసుకొచ్చి కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపైకి ఉసుగొల్పారు. ఆ నేపథ్యంలోనే వందలాది మంది తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఆ ఎమ్మెల్యే ఇంటికి సమీపంలో రావడము, రాళ్లతో పూర్తి స్థాయిలో విసరడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని, అయితే పోలీసులు పూర్తి స్థాయిలో లాఠీ ఛార్జ్ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడంతో, ఒకవైపున కేంద్ర బలగాలు ప్రవేశించడంతో ఈ పరిస్థితి అదుపులోకి వచ్చింది. ప్రస్తుతానికైతే తాడిపత్రి పట్టణంలో 144 సెక్షన్ విధించారు. ఇక్కడెక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై ఆంక్షలు విధించడం జరిగింది. మరోవైపున పోలీసుల విజ్ఞప్తి మేరకు తాడిపత్రి శాసనసభ్యులు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇప్పటికే తాడిపత్రి వదిలి వెళ్ళిపోయారు. అలాగే టీడీపీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి, అలాగే టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి కూడా తాడిపత్రి వీడి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరోవైపున పెద్దారెడ్డి చాలా స్పష్టంగా పిలుపు ఇవ్వడం జరిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు సమన్వయంతో ఉండాలి, తెలుగుదేశం పార్టీ నేతల కవింపు చర్యకు ఎట్టి పరిస్థితుల్లో రెచ్చిపోకూడదు, అదేవిధంగా పోటీగా నిరసన తెలియజేయొద్దండి, ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా జేసీ దౌర్జన్యాలను, అదేవిధంగా టీడీపీ గుండాల దౌర్జన్యాలను ఎదుర్కోవాలని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పిలుపునిచ్చిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.